హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజుటి కథ అర్హత. రామాపురంలో నందుడు అనే యువకుడు ఉండేవాడు. వ్యవసాయం చేసుకునే నందుడికి పడవ ప్రయాణం అంటే ఇష్టం. వీలు దొరికినప్పుడల్లా నదిలో పడవ ప్రయాణం చేసేవాడు. ఒకరోజు పడవలో వెళ్తుంటే తుఫాను వచ్చి పడవ తిరగబడింది. నందుడు ప్రవాహం వెంబడి కొట్టుకుపోయి ఒకచోట ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడికి కొంత దూరంలో ఏదో ఊరు కనిపిస్తుంటే నడుచుకుంటూ వెళ్ళి చేరుకున్నాడు. రాత్రి కావడంతో పేదరాశి పెద్దమ్మ ఇంట్లో బస చేశాడు. ఆ రాత్రి పెద్దమ్మ దిగులుగా కూర్చుని ఉంది. ఆమె పరిస్థితి గమనించిన నందుడు కారణం అడిగాడు. అప్పుడు పెద్దమ్మ, "నాయన, ఈ ఊరి చివర ఉన్న అడవిలో ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడికి రోజూ గంపెడు పరమాన్నం, ఒక మనిషిని ఆహారంగా పంపాలి. లేకుంటే ఊరి మీద పడి అందరినీ తినేస్తాడు. ఆ రాక్షసుడు రేపు మహారాజు కూతుర్ను ఆహారంగా పంపమన్నాడు. రాజు చాలా మంచివారు, అందుకు దిగులుగా ఉంది" అని చెప్పింది. "ఆ రాక్షసుడి పీడను నేను వదిలిస్తానులే" అని పెద్దమ్మకు హామీ ఇచ్చాడు నందుడు. ఉదయమే మహారాజును కలిసి ఆయన అనుమతితో పరమాన్నము, ఆకుపసరు తీసుకుని రాక్షసుని వద్దకు బయలుదేరాడు. అడవికి దగ్గరలో ఒకచోట పాడుబడిన చుట్టూ గోడలు లేని దిగుడు బావి కనిపించింది. ఎవరూ పొరపాటున బావిలో పడకుండా దానిపై ఒక రాతి పలకను ఉంచారు. దాన్ని చూడగానే ఒక ఆలోచన వచ్చింది. నందుడు తన శక్తినంతా ఉపయోగించి ఆ పలకను తీసేశాడు. అక్కడ పరమాన్నం పాత్రను దించాడు. ఆకుపసురును పరమాన్నంలో కలిపాడు. ఎంతకు ఆహారం రాకపోవడంతో ఆకలితో ఉన్న రాక్షసుడు చల్లగాలికి వస్తున్న పరమాన్నం వాసనను గుర్తించి అక్కడికొచ్చాడు. పరమాన్నాన్ని చూడగానే గబగబా తినేశాడు. పసరు ప్రభావంతో వాడి కళ్ళు తిరగడం మొదలైంది. కోపంతో కాస్త దూరంలో ఉన్న నందుడి మీదికి దుమికాడు. నందుడు వెంటనే పక్కకి తప్పుకున్నాడు. అంతే, రాక్షసుడు బావిలో పడి చనిపోయాడు. నందుడు తిరిగి వచ్చి జరిగిన విషయం రాజుకు చెప్పాడు. నందుడి తెలివితేటను మెచ్చుకున్న రాజు తన కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు. నందుడు అందుకు ఒప్పుకోలేదు. "మహారాజా, నాకు పొలం పనులు చూసుకోవడం, పడవ ప్రయాణం చేయడం ఇష్టం. నాకు ఏ అర్హతలున్నాయని రాకుమారిని వివాహం ఆడాలి. రాజకుమారిని రాజకుమారుడు వివాహం చేసుకుంటేనే బాగుంటుంది. ఏ అర్హతలు లేకుండా అందలం ఎక్కాలనుకోవడం అవివేకం అవుతుంది" అన్నాడు. తర్వాత రాజు దగ్గర నుండి ఒక పడవను బహుమానంగా స్వీకరించి తిరిగి తన ఊరిని చేరుకున్నాడు. నందుడి సాహసం, మంచితనం గురించి తెలుసుకొని ఆ ఊరి వాళ్ళందరూ మెచ్చుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.